పేరుకే వానాకాలం, కానీ వర్షాలకు కరువొచ్చి పడింది. దీంతో ఈ ఏడాది కూడా తిరుమల శ్రీవారి భక్తులకు నీటి కష్టాలు తప్పేట్లు లేవు. ఇప్పటికే ఆలయ అవసరాలు, భక్తుల దాహార్తి, ఇతరాత్ర అవసరాలు తీర్చేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు టీటీడీ అధికారులు. అలాంటిది ఇంకో రెండు నెలల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో అప్పటికి పరిస్థితి ఏంటని హైరాణ పడిపోతున్నారు అధికారులు. తిరుమలను వేసవి అల్లల్లాడించింది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాక కొన్ని రోజులు వానలు పలకరించాయి. కాని తర్వాత చుక్కనీరు కూడా ఆకాశం నుంచి రాలలేదు. ఎండలు మళ్లీ ఠారెత్తిస్తున్నాయి. దీంతో ఏడుకొండలపై నీటి కష్టాలు మొదలయ్యాయి. ఏటా జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మరో రెండు నెలల్లో ఆరంభం కానున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీటీడీ యంత్రాంగం నీటి పొదుపు చర్యలు చేపట్టింది. సామాన్య భక్తులు ఉండే కాటేజీల్లో సింగిల్ ట్యాప్ పద్ధతి ప్రవేశపెట్టింది. దీంతో నీటి కోసం భక్తులు ఇబ్బంది పడుతున్నారు. తిరుమలలో మూడు యాత్రా సముదాయాలున్నాయి. 6870 కాటేజీలున్నాయి. రోజువారీ వచ్చే 80,000 మంది భక్తుల్లో 40,000 మందికి బస కల్పిస్తున్నారు. అన్ని అవసరాలకు కలిపి రోజుకు 24 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతోంది. ఈ నీటిని అందించే ఆకాశగంగ, కుమారధార, పసుపుధార ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో జలాలు లేవు. అలానే గోగర్భ డ్యాం, పాప వినాశనం డ్యాంలు అడుగంటుతున్నాయి. తిరుమలలో గోగర్భ డ్యాం నీటి సామర్థ్యం 2833 లక్షల గ్యాలన్లు. అయితే ప్రస్తుతం 197 లక్షల గ్యాలన్లున్నాయి. పాప వినాశనం డ్యాం నీటి సామర్థ్యం 5240 లక్షల గ్యాలన్లైతే ప్రస్తుత నీటి నిల్వలు 1430 లక్షల గ్యాలన్లు మాత్రమే. ఆకాశగంగ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 685 లక్షల గ్యాలన్లైతే 15 లక్షల గ్యాలన్ల డెడ్ స్టోరేజీకి చేరుకుంది. కుమారధారలో 223 లక్షల గ్యాలన్లు, పసుపుధారలో 11 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే ఉంది. ఈ నిల్వలు 132 రోజులు మాత్రమే సరిపోతాయని అంచనా. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల వేళ భక్తులకు నీటి కష్టాలు తప్పేట్లు లేవు. దీంతో తిరుమలకు తెలుగుగంగ కెనాల్ ద్వారా పంపే 20 లక్షల లీటర్ల కెపాసిటీని మరింతగా పెంచేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. భారీ వర్షాలు రానున్న రోజుల్లో ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు పుణ్యమా అంటూ పెద్ద ఎత్తున వర్షాలు కురిస్తే తప్ప తిరుమలలో ఉన్నటువంటి యొక్క డ్యాములన్నీ కూడా జలకల సంతరించుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం అయితే 132 రోజులకు సరిపడా మాత్రమే నీటి నిల్వ ఉండడంతో ఒకంత టీటీడీ ఆందోళన చెందుతోంది. ఎంత మేరకైనా తెలుగంగా వీటిని పైకి తీసుకొచ్చేందుకు అధిక మొత్తంతో వ్యయ ప్రయాసలు కూడుకున్న విషయం కావడంతో ఒకంత తాగునీటి అవసరాలకు మేరకే వినియోగించాలనేది టీటీడీ ఇప్పటికే భక్తులకు సూచిస్తోంది. మొత్తం మీద తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే సమయానికి తాగునీటి కష్టాలు అనేవి మరొకసారి తలుపు తట్టబోతున్నాయి. కేవలం గిరికుమార్తో విజయమూర్తి, తిరుమల డ్యాం నుంచి.